సంబంధించినటువంటి డబ్బుతో కట్టినటువంటి ఒక బిల్డింగ్ ను ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్డింగ్ ను ఉపయోగించుకోకుండా దాన్ని ఒక రకమైనటువంటి మానసిక దౌర్బల్యంతో దౌర్భాగ్యంతో పైశాచిక ఆనందంతో దాన్ని ఈ రోజు కొట్టి రోడ్డుపైన పెట్టినటువంటి సందర్భం ముఖ్యమంత్రి చేస్తే ఆయన ఏ రకంగా ఆలోచిస్తున్నాడు అనేది ఆ రోజు మనకు అర్థమవుతుంది అదే ఈ రోజు కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజు కింద స్థాయి నుంచి పోలీసులు నడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయ పాలన చేసి ప్రభుత్వాన్ని రన్ చేసేటువంటి పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత అసలు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాం అంటే మీతో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తారా వాళ్ళపైన గుండాలు పంపించి కొట్టిస్తారా మీ మంత్రులకు అసలు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే అది సంతోషాన్ని కలిగిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు 151 సీట్లు గెలిపించినటువంటి ఈ ప్రజానికానికి రాష్ట్రానికి మీరేమిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇదే మీరు వాళ్ళకి నేర్పించేది భావితరాలకు ఇదే మీరు నేర్పిస్తున్నారు యువకులకు సందేశం ఈ రకమైనటువంటి సందేశం ఇవ్వబోతున్నారా ఈ రకమైనటువంటి సందేశాన్ని యువకులు తీసుకెళ్లి ముందుకెళ్ళమంటున్నారా ఈ రోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ క్లియర్ కట్ గా కనపడ్డాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి డైరెక్ట్ గా విజయవాడకు వచ్చాయి దానికి సమాధానం చెప్పు దాని ఏ రకంగా ఏం జరిగిందో ప్రజలకు చెప్పు ప్రతిపక్ష పార్టీలు అడగడానికి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది అడగడంలో ఏం తప్పు ఉంది అని అడుగుతా ఉన్నా నిన్న గంజాయి డైరెక్ట్ గా పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి చూసిందాక ఈ రాష్ట్ర పోలీసులకు కళ్ళు కనపడలేదా ఈ రాష్ట్ర డీజీపీకి కళ్ళు కనపడలేదా అక్కడ ఉన్నటువంటి మీ యంత్రాంగానికి కళ్ళు కనపడలేదా అంటే మీరు ప్రోత్సహిస్తున్నారా వీటిని వాళ్ళు వచ్చి చూసి చెప్పిందాక మీకు తెలియదా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో దాన్ని అడిగితే దానికి మీరు దాడులు చేస్తారా దాన్ని వ్యక్తిగతంగా అధికార ప్రతినిధుల పట్టాభి మీద దాడి చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆఫీస్ పైన మీరు పోయి దాడి చేస్తారా రాష్ట్రం మొత్తం కూడా వైజాగ్ లో అన్ని హిందూపూర్ లో అన్ని చోట్ల మీరు దాడులు తెగబడతారా అంటే మీరు దాడులు తెగబడితే మేము తిరగబడితే ఏమవుతుంది అని అడుగుతా ఉన్నా మీరు 50 మందో 60 మందో పెయిడ్ గుండాలను పెట్టి తిరగబడితే మా దగ్గర సుచిష్లైనటువంటి కార్యకర్తలు ఉన్నారు రోడ్లలో కూడా తిరగలేరు ఈ రోజు ఎవరు మీకు సహకరించే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో తెలుస్తా ఉంది నిన్ననే నిన్న సర్వేలో తెలుస్తా ఉంది మీ శాసనసభ్యులపైన ఏ రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉందో క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది మీ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి ప్రజాభిప్రాయం ఉందో
తెలుస్తా ఉంది. దాన్ని చూసుకొని ఏ రకంగా ప్రజలకు న్యాయం చేయాలా, ఏ రకంగా వాళ్ళ మనసును చూరగొనాలనేటువంటి దానిపైన మీరు ప్రయత్నించి ముందుకు పోతే ప్రజలు హర్షిస్తారు. కానీ ఈ రకంగా పులివెందల రాజకీయాన్ని తీసుకొచ్చి రోడ్లలో పెట్టి బెదిరించి భయపెట్టి చేయాలంటే అది ఎవడ అబ్బతరమో కాదు. ఈ రాష్ట్రంలో అది జరగదు. చంద్రబాబు నాయుడు గారు బతుకునేంత వరకు ఈ కార్యక్రమాలు మీ చేత చేయను. బెదిరించి భయపడి చేసేటువంటి కార్యక్రమాలు మీ వల్ల కావు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటివి మానుకోండి. మానుకోకపోతే దీనికి కావలసినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో మీరు చవిచూడక తప్పదు. చాలా చూసాం చరిత్రలో నీలాంటి వాళ్ళు ఎంతో మంది నియంతలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఏ రకంగా పోయారో దానికంటే దారుణంగా నువ్వు పోయేటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకో. దానికంటే దారుణంగా చరిత్రలో చరిత్రహీనులుగా మీ పార్టీ మీరు నిలిచిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని గుర్తుంచుకొని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నా. ఈ రకమైనటువంటి దాడులు కొనసాగితే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా మీరు అనుభవిస్తారు. ఈ రోజు జరుగుతూ ఉండేటువంటి పరిణామాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలా.